నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దారుణం. పట్టణానికి చెందిన సెయింట్ పల్స్ స్కూల్లో భీమకల్ మండలం పీప్రి గ్రామానికి చెందిన పెంట సంజయ్ అనే విద్యార్థి ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని సెయింట్ పల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే తరగతి గదిలో స్కూల్ వర్క్లో ఆకలి అనే అక్షరానికి బదులు అకలి అనే అక్షరాలు తప్పులు రాయడంతో గుర్తించిన వార్సల ప్రిన్సిపాల్ ఇన్పాల్ అలియాస్ బబ్లు విద్యార్థిని విప్పై కర్కశంగా కథతో విపరీతంగా చితకబాదాడు. ఈ సందర్భంగా నల్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ 9వ విద్యార్థి సంజయ్ని తీవ్రంగా కొట్టిన యాజమాన్య కార్యదర్శి బబ్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలకు తొత్తులుగా మారని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అప్పటికీ అధికారులు స్పందించి యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి అజయ్, సాయి కుమార్, అన్వేష్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఆ అబ్బాయికి ఏమొస్తలేదు, మీరు తీసుకెళ్తారా ఉంచుతారా, ఉంచండి ఏంటనే తీసుకురాంటే అని దారుణంగా బెదిరించిండు ఆ గేటకాన్ని. బెదిరి సార్ ఎందుకు మేము తీసుకొస్తాం అంటని నేను వచ్చేసిన వచ్చేసి చర్మ డాక్టర్ల ఫీజు కట్టిన తర్వాత నేను ఏమైంది నాన్న, నీకేమైంది, ఎందుకు మేడం కట్టిన ఆ రోజు తీసుకొచ్చేటి ముంగటిని నేను మేడంను అడిగిన, మేడం ముంగటి ఏమైంది నాన్న, ముఖం అంతా గుంజుకపోయింది, జ్వరం వచ్చిందా, ఏమైంది అంటే ఆడ చెప్పలేను. నేను బయటకు వచ్చి మళ్ళా నేను హాస్పిటల్లో ఫీజు కట్టిన తర్వాత నేను చూసిన, ఏమైంది నాన్న, నీకు జ్వరం వచ్చిందా, ఏమైంది నా చెప్పకుంటే వాళ్ళకి చెప్తావు, ఎవరికి చెప్తావు, ఏమన్నా క్లాసులో ఏమన్నా ఇబ్బంది ఉన్నాయా, టీచర్లతో ఇబ్బంది ఉన్నది అంటే లేదమ్మా అంటున్నాను, జ్వరం వచ్చిందా, తలనొస్తుంది అంటే ఇట్లా చేతేసే వరకు అమ్మ ముట్టకు అంటాను అంటే ఏమైందిరా అంటే తీసి చూసిన, చూసే వరకు అన్ని గాయాలు ఉన్నాయి, రక్తాలు కారినాయి సార్. మీ అబ్బాయి ఏ స్కూల్ చదువుతుందా? సెంట్ వన్ 9th క్లాస్. నేను డిక్టేషన్ పెట్టాను, అటక రాసిన, రాస్తే సెకండ్ ఆర్ అయ్యాక ఫస్ట్ ఆర్ రాసిన, అందుకనే కొట్టాను. వాళ్ళు నేనేమనుకున్నా ఆయన రాకపోతే కొట్టడని, నేనేమన్నా అంతే అనాలి, ఇంకా కొట్టాడు, కొడితే ఆయన ఏమన్నాడు, కొట్టిండు, బాగా కొట్టిండు, కొట్టి ఆయన మా దోస్తుల దగ్గర చూసిర్రు, మా దోస్తులు బగ్గ కొట్టిండని ఆయన రక్తం మొత్తం కారింది, రక్తం బగ్గ కారింది, కారితే ఏమన్నా బాత్రూంలో పోయి మొత్తం కడిగేసింది మా దోస్తు చెప్పింది. ఆయన చెప్పే వరకు ఏమైంది మళ్ళీ సార్ ఏమన్నా బట్టే, మీ నువ్వు చెప్పినావు అనుకో, మీ నేను చంపేస్తా, కొడతా, నేను తుక్కుతూ కొడతా అని అన్నారు. అనేటువంటి స్కీమ్ ఉందో మాకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేదు, మీరు ఏం చేసుకుంటారు వేసుకోండి, మేము ఇప్పుడే నేను ఇప్పుడే కలెక్టర్ దగ్గర పోయి నేను ఈయన తీసేస్తా, ఈయన నాతోని ఉల్టా ఉల్టా మాట్లాడుతున్నటువంటి పద్ధతిగా అసలు రీతి లేనటువంటి పద్ధతిలో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. అసలు విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఒకవైపున విద్య చెప్పాల్సినటువంటి గురువులు, విద్య నేర్పాల్సినటువంటి గురువులు ఈరోజు విద్యార్థులను అతికిరతంగా కొట్టడం అనేది దారుణము. దీనిపైన కూడా చట్టరీత్యంగా మేము ఈ పీడిఎస్ గా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ స్కూల్ పైన ఏదైతే కొట్టినటువంటి టీచర్ ఉన్నాడో ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆ స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మాకు కూడా అర్థమవుతుంది, అభిప్రాయం పడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు ఇది ఒకటే మనకు వెలుగులో వచ్చింది, కానీ ఇట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. మనం ఒకసారి దాని లోపల పోయి దాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు చాలా బయటపడతాయని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి అధికారులు ఇక్కడైనా కొద్దిగా స్పందించాలి, ఈ ఏదైతే కొట్టినటువంటి ఆయన పైన చర్యలు తీసుకోవాలి, స్కూల్ ని మూసే విధంగా కూడా పైన ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకుని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.